కొన్నిసార్లు ఎక్కడి నుంచి ఎప్పుడు ఒక గొప్ప చిత్రం వస్తుందని తెలియదు ఇప్పుడున్న పరిస్థితిలో రీమేక్ చిత్రాలను చీదరించుకుంటున్న సమయంలో ధైర్యంగా ఒక మలయాళ సోషియో పొలిటికల్ జానర్లో ఉన్న చిత్రాన్ని రీమేక్ చేసి విడుదల చేయడమే కాకుండా అద్భుతంగా ఆకట్టుకునేలా తీశారు ఇక స్పాయిలర్స్ లేకుండా వివరాల్లోకి వెళ్తే మాతృకు మలయాళ చిత్రాన్ని చూడని వాళ్ళు ఈ చిత్రం మొదటి సంఘటనను ఏంటంటే ఒక స్టేజ్డ్ ఎన్కౌంటర్ స్లిక్ ఎడిటింగ్ తో రేసి తో అద్భుతంగా ఉండడం చూసి ఇది ఒక యాక్షన్ థ్రిల్లర్ అనుకోవచ్చు కానీ ఇది ఒక సోషియో పొలిటికల్ థ్రిల్లర్ కోట బొమ్మాలి అనే ఒక చిన్న ప్రాంతంలో భయ లక్ష్యం ఆధారం చేసుకుని ఇప్పుడున్న దయనీయ రాజకీయ పరిస్థితి అవినీతి డబ్బుతో మదమెక్కి ఉన్న నాయకులు కులమనే చట్టంలో మూర్ఖంగా విభజించబడ్డ ప్రజలు దాని మూలాన మారిన ఓట్ బ్యాంక్ అవినీతి రాజకీయ నాయకులు పోలీసుల మధ్య ఉన్న చీకటి పొత్తులో జరిగే స్టేజ్ ఎన్కౌంటర్స్ ఇలా అన్నింటినీ బోధించేలా కాకుండా చాలా సహజంగా చూపించారు మామూలుగా మనకి చాలా చిత్రాల్లో ఒక పోలీసుపై దాడి చేస్తే పోలీసులందరూ ఒకటై ప్రతి దాడి చేస్తారని సిద్ధాంతాన్ని చూపుతారు కానీ ఈ చిత్రంలో దానిని విపరీతంగా పరీక్షిస్తారు ఇందులో ప్రధాన పాత్రలను ఎక్కువ సమయం తీసుకోకుండా బాగా పరిచయం చేశారు ఒక అవినీతి రాజకీయ నాయకుడు ఒక కులాన్ని ప్రాతినిధ్యంగా ఉన్న ఒక గుంపు ఒక ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ మరియు ముగ్గురు ప్రధాన కానిస్టేబుల్స్ ఈ చిత్రానికి మూల భావోద్వేగం శ్రీకాంత్ పాత్ర తన కుటుంబం ముఖ్యంగా తన కూతురు పాత్రతో ఉన్న బాంధవ్యం ఒక్క వృధా సన్నివేశం లేకుండా ఉద్రిక్త కథనంతో వేగవంతంగా సాగుతున్న ఎక్కడ హడావిడి లేకుండా చేశారు చాలా అరుదుగా అలా కుదురుతుంది ఎలాంటి కార్చేస్ సన్నివేశాలు లేకుండా భయంకరమైన పోరాట సన్నివేశాలు లేకుండా చేశారు మరి ఉద్రిక్తత ఎప్పుడు ఎక్కడ ఎలా వచ్చిందని మీరు నన్ను అడగచ్చు అక్కడే సంగీతం బీజం ఎంత అద్భుతంగా వాడారంట అంత బాగా వాడారు ఈ చిత్రం మొదటి నుంచి ఆకట్టుకున్న అంశం ఆ సంగీతమే కొన్ని చోట్ల తెర మీద ఏమి పెద్దగా జరగకపోయినా తో ఉద్వేగానికి తెరలేపుతారు ఇందులో అందరు నటులు బాగా చేశారు నేను మాతృక మలయాళ చిత్రం చూడలేదు కావున ఇప్పుడు పోల్చి చెప్పలేను అది చూసిన తర్వాత మీకు నేను తెలియజేస్తాను మొత్తంగా ఈ చిత్రం సాంకేతికంగా చాలా ఉన్నతమైనది వేగవంతమైన కథనంతో ఎలాంటి విపరీత భావోద్వేగాలు లేకుండా మనల్ని కట్టిపడేసి ఉద్రిక్తతకు లోను చేస్తుంది ఇది ఖచ్చితంగా చూడాల్సిన చిత్రం మీకు మా విశ్లేషణ నచ్చితే మీ ప్రేమను మాకు తెలపడానికి లైక్ చేయండి ఆ ప్రేమను పంచడానికి షేర్ చేయండి మీ ఆశీర్వాదం మాకు ఇవ్వడానికి సబ్స్క్రైబ్ చేయండి మరొక విశ్లేషణతో కలుద్దాం అప్పటి వరకు మీ ప్రేమకు ధన్యవాదములు